ఎన్నికలైపోయినందున రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి మీదే దృష్టి పెడతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామికవేత్తల్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పరిశ్రమలకు అండగా ఉంటామని తెలిపారు. హైదరాబాద్లో సిఐఐ విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ వందేళ్లకు సరిపడా ప్రణాళికలతో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ఆలోచన అని వెల్లడించారు. పాలసీ పారాలసిస్ రావద్దనేది తమ విధానమన్నారు తెలంగాణ సీఎం. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ శారదాపీఠంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి శారదాపీఠం వరకు 12 కిలోమీటర్ల మేర స్వాగతం పలికారు ప్రజలు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబుకే మద్దతిస్తారా అంటూ సరదాగా ప్రశ్నించారు నారా భువనేశ్వరి. 35 ఏళ్లు చంద్రబాబుని గెలిపించారు, ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆమె అనడంతో పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు. ఇద్దరూ కావాలంటూ చేతులెత్తడంతో ఎవరో ఒకరి పేరే చెప్పాలన్నారు భువనేశ్వరి. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి చమత్కారం పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి ఢిల్లీకి వెళుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. 2014 ఫలితాలు రిపీట్ కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మరోసారి భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న పవన్ భీమవరంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ పార్టీ మద్దతు కోరారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ బిజీగా కనిపించారు. మొదట టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడ నరసాపురం పార్లమెంటు పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయుల నివాసానికి వెళ్లారు. భీమవరంలో పవన్ పోటీ నేపథ్యంలో ఈ భేటీలన్నీ ఆసక్తికరంగా మారాయి. టీడీపీ జనసేనతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. ఈ నెలాఖరు నాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు సోము వీర్రాజు. వైసీపీ పాలనలో రాష్ట్రం రాతియుగ పాలనలోకి వెళ్లిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రశ్నించిన వారిపై దాడులకు జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతల దాడులతో వితంతురాలు హంసవేడి కంటి చూపు కోల్పోవడం బాధాకరమన్నారు. బంగారుపాలెం ఘటనపై సీఎం స్పందించాలంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. కొందరు బీజేపీ పెద్దలు తనకు ఈ విషయం చెప్పారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ కి ఆశీస్సులు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రధాని మోదీని కోరారని అన్నారు. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలన్నారు కోమటిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎలాంటి అజెండా లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని, ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే 3-4 సీట్లతో లాభం లేదన్నారు. నీటి పోరు యాత్రకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇటు కృష్ణా అటు గోదావరి నుంచి నీటి పోరు యాత్రను ప్రారంభించబోతోంది. కాళేశ్వరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి యాత్ర మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఆ తరువాత హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టి సాగునీటి ప్రాజెక్టుల లెక్కల్ని ప్రజల ముందుంచనుంది బీఆర్ఎస్. కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకమాడుతున్నాయన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హామీల పేరుతో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు ఈటల. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని అన్నారు. పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని తెలిపారు ఈటల. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం బెంచ్ కార్లు గిఫ్ట్లుగా ఇస్తున్నారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎవరు గిఫ్ట్లుగా ఇచ్చారు, నా దగ్గర ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని ప్రకటించారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కార్లు గిఫ్ట్గా వెళ్లాయని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలని ఆరోపించారు ప్రభాకర్. డిఎస్సీ నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్జీటీకి బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించడంపై పిటిషన్ వేశారు టీచర్లు. ఇప్పటికే 2 వర్గాల వాదనలు విన్న ధర్మాసనం నోటిఫికేషన్పై మరిన్ని వివరాలు తీసుకుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించమని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. బీఈడీ అభ్యర్థుల్ని అనుమతిస్తే నష్టపోతామని పిటిషన్ వేయగా విచారణ 2 నెలల పాటు వాయిదా వేసింది కోర్టు. టీడీపీని ఒక్కో సభ నుంచి ఖాళీ చేయిస్తున్నామని, రాజ్యసభను క్లీన్ స్వీప్ చేశామని అన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీలోనూ క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. జగన్ ని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి మళ్లీ వైసీపీలోకి వస్తున్నారని అన్నారు వైవీ. వైసీపీ నుంచి రాజ్యసభకు 3 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు.
ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా ఉన్న సంతోష్ అజ్మీరాతో పాటు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడం, అలాగే ఓటర్ల జాబితాపై స్పష్టత ఇవ్వడంపై చర్చించారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంని కలిశామంటున్నారు హరీష్ బాబు. అయితే పార్టీ కార్యక్రమాలు విజయ సంకల్ప యాత్రకు ఆయన దూరంగా ఉండడంతో పార్టీ మార్తాడంటూ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే పార్టీ మార్పుపై మాత్రం స్పందించలేదు హరీష్ బాబు. టీడీపీ నేత ధూళిబాల చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య. ఆరోపణను నిరూపించు లేదంటే రాజకీయ సన్యాసం తీసుకో అంటూ సవాల్ చేశారు. నిరూపిస్తే తాను సన్యాసం తీసుకుంటారని ప్రకటించారు. ఎవరు అక్రమ మైనింగ్ చేశారో ప్రజలను అడిగితే చెప్తారని, మైనింగ్ ఎండోమెంట్ అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు రోసయ్య. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలు అధిష్టానానికి పంపించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు వేమిరెడ్డి. కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఆయన టీడీపీలో చేరుతారు అన్న ప్రచారం సాగుతోంది. నెల్లూరు లోక్సభ ఇన్ఛార్జిగా వేమిరెడ్డికే బాధ్యతలిచ్చినా సంతృప్తి చెందలేదు ఆయన. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపికపై అసంతృప్తితో వైసీపీకి దూరంగా ఉంటున్నారు వేమిరెడ్డి. వైసీపీని వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే రక్షణని తిరువూరులోని తన కార్యాలయానికి పార్టీ బోర్డు తొలగించారు. తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్ నియమించడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రక్షణనిధి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన ప్రకటించారు. మైలవరం టీడీపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు దేవినేని ఉమా. పార్టీలోకి వసంతకృష్ణ ప్రసాద్ రాకతో లెక్కలు మారుతున్నాయి. ఇంతకాలం ఉమా వసంతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగగా వారికి తోడు బొమ్మసాని కూడా చేరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరొకవైపు ముగ్గురి పేర్లపై సర్వే చేయిస్తోంది టీడీపీ హైకమాండ్. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దివంగత అడప బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే కొడాలి నాని. బాబ్జీ కుమార్తె శ్రావణి కుల మతాలకు అతీతుడైన బాబ్జీ అందరివాడని, డబ్బుకి పదవులకి ఆశపడని బాబ్జీ లేని లోటు తీరనిదని అన్నారు నాని. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తామని తెలిపారు. బాబ్జీ ఆశీస్సులు దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు కొడాలి. అమలాపురం ఎంపీగా పోటీ చేస్తానన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. పార్టీ నుంచా లేదా ఇండిపెండెంట్ నా అనేది త్వరలోనే చెబుతానన్నారు. సర్వేలో తనకు అనుకూలంగా వచ్చిందని, రిటైర్డ్ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వద్దని కోరారు హర్ష కుమార్. బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై ప్రచారం కేవలం ఊహాగానాలు మాత్రమే అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరిలు ఒక్కటయ్యారు. టీడీపీ టికెట్ అమలినేని సురేంద్రబాబుకు దాదాపు కన్ఫర్మ్ అవడంతో చేతులు కలిపాయి ఉమా ఉన్నం వర్గాలు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. డబుల్ మర్డర్ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గతేడాది పెళ్లి జరిగిన 14 రోజులకే వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిని దారుణంగా హతమార్చారు నిందితులు. దీంతో రుక్మిణి భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్, వరప్రసాద్ లకు ఉరిశిక్ష విధించింది. రమాదేవికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మాజీ ఎంపీ కొనకళ్ళ. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదు, భవిష్యత్తులో రాదు అంటూ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనుచరులు, కార్యకర్తలు ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. రెండవ రోజు సూర్యప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్న స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు చిన్నజీయర్ స్వామివారు. మేడారం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు, భారీగా బెల్లం సమర్పిస్తున్నారు. జాతరకు ముందే 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు తీరనున్నారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సమ్మక్క సారలక్కల్ని దర్శనం చేసుకుంటారు.
పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో లక్ష్మీ నంబలాద్రి స్వామి తిరుకళ్యాణం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ధ్వజస్తంభం దగ్గర గరుడ ముద్దల్ని పొందేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. అన్నం ముద్దలతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఏడాదికి ఒకమారు జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడ ముద్దల్ని పొందడానికి పోటీ పడుతూ ఉంటారు భక్తులు. కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్రానికి విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ బ్లాక్లు, బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో మూసేశారు పోలీసులు. భారీగా పోలీసు కేంద్ర బలగాల్ని మోహరించారు. సింఘ్ టిక్రీ సరిహద్దుల్ని క్లోజ్ చేశారు. మరోవైపు ఐదో విడత చర్చలకు రైతు నాయకుల్ని ఆహ్వానించింది కేంద్రం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచించింది. తమిళనాడులో బర్డ్ ఫ్లూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో చిత్తూరు నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలు నిలిపేసి ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓకే అయితేనే తమిళనాడులోకి వాహనాలు అనుమతిస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు జిల్లాల్లో అధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వేలూరు జిల్లాలో ఏపీ పౌల్ట్రీ ఉత్పత్తులపై ఆంక్షలు విధించారు.